హాయండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజస్ ఛానల్. ఈరోజు మనం ధాబా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె నుంచి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు వేస్తున్నానండి. అలానే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చీలను వేసుకుని దోరగా వేయించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ ను వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, 1/2 కప్ వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసి 20 నిమిషాల పాటు నానబెట్టానండి. సో ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేస్తున్నాను. సో ఇవంతా వేసుకున్న తర్వాత మొత్తం కలిసి ఇలా ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు గిన్నెపై మూత ఉంచి మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత చికెన్ లోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. సో చికెన్ ఉడికేలోపు మనం మా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి రౌండ్ వేసుకొని వద్దాం. చూస్తున్నారు కదా, చికెన్ లోని వాటర్ అన్ని ఇంగిపోయాయి. చికెన్ కూడా చక్కగా ఉడికింది. ఇక లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఒక బౌల్ లోకి కాస్త కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఇక్కడ రైస్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచానండి. కలర్ఫుల్ కోసం 2 కలర్స్ యాడ్ చేశాను, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు మనం లేయర్స్ వైజ్ వీడియోలో చూస్తున్న విధంగా రైస్ ని, చికెన్ ని వేసుకోవాలి. చికెన్ ని, రైస్ ని వేసుకున్న తర్వాత లైట్ గా కొత్తిమీర, లెమన్ జ్యూస్ ను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే 15 నుంచి 20 నిమిషాల పాటు మనం బిర్యానీని దమ్ పెట్టుకోవాలి. బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు మా వాళ్ళు పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ ఫోటో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ధాబా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా, కలర్ఫుల్గా మన ఇంట్లోనే ధాబా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.